వాహిని ప్రేక్షకులకు నమస్కారం. మనకు అతి సులువుగా దొరికేటటువంటి త్రిఫలాలు ఉసిరికాయి, తాణికాయి, కరక్కాయి అని చెప్పచ్చు. దీనిలో నా చేతిలో ఉన్నది కరక్కాయి, హరిద్ర కరక్కాయ ఉంది. ఈ కరక్కాయని పేడు తీసి చక్కగా బొగ్గన పెట్టి చప్పరిస్తూ ఉంటే దగ్గు రాదు, కఫం కరిగిపోతుంది, ప్రాణానికి హాయిగా ఉంటుంది. అందుచేత పూర్వకాలంలో దీనికి ఎక్కువ ప్రశస్తి ఉండేది. ప్రతి ఇంటిలోనూ కూడా కరక్కాయలు ఉంచుకునేవాళ్ళు, ఆ కరక్కాయను వాడుకుంటూ ఉండేవారు. దీన్ని రసం తీసి చంటి బిడ్డకి ఎలా అంటే రోజుల పిల్లవానికి లేదా రోజుల ఆడబిడ్డకి, రోజుల్లో ఉన్న వాళ్ళకి, వాళ్ళకు కూడా పట్టించేవారు. తల్లిపాలు కలిపి కొంచెం ఆముదం కలిపి ఈ కరక్కాయ రసం కూడా చేర్చి ఈ మూడిటితోటి అవసరం వస్తే కథ తేనేసి చూడండి అన్ని కలిపేవారు వారు. ఇవన్నీ వేసి బిడ్డకు పట్టించేవారు. పట్టించితే హాయిగా సుఖ విరోచనమయ్యి చక్కగా చంటి బిడ్డ తల్లిపాలు తాగుతూ ఉండేది. ఇంకా కొంచెం 6 నెలలు దాటిన తర్వాత బిడ్డకి తప్పకుండా ఆహారం కాస్త కాస్త అలవాటు చేసేవారు. అలాగే చక్కగా అరిగేది. ఇది నిత్యం వాడుకునేటటువంటి వాళ్ళు ఆ రోజుల్లోనూ. ఇప్పుడు ఇంట్లో కరక్కాయలు వంచటమే మతకరం అయిపోయింది. తెలియదు పాపం, చాలామందికి తెలియదు ఈ కరక్కాయల గురించి తెలియదు. అంచేత దీన్ని అలా వాడుకోమంటూ మరొక విషయం కూడా తెలియజేస్తాను. ఈ కరక్కాయలో ఉన్న ప్రత్యేకత, కరక్కాయ పొడి బెల్లం, కరక్కాయ పొడి 1 వంతు, బెల్లం 2 వంతులు కలిపి ఎవరైతే తింటూ ఉంటారో అప్పుడప్పుడు, లేదా కొన్ని వ్యాధుల్లో అంటే రక్తలేమి వ్యాధితో బాధపడేవారు, రక్తం సరిగా లేదనుకునే డాక్టర్లు చెప్పినట్లయితే అలాగనుకునేవారు, లే మక్కిల నొప్పులు ఉన్నవాళ్ళు, మక్కిల నొప్పులు, భుజాల నొప్పులు, ఎక్కడక్కడ జాయింట్ నొప్పుల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఆ విధంగా బెల్లము కరక్కాయ కలిపి తింటూ ఉంటే చాలా నొప్పులు తగ్గుతాయి. అలాగే రక్తలేమనే వ్యాధి నుంచి బయటపడవచ్చు. బయట రక్తం కొనుక్కొని మనం ఎక్కించుకునే అవసరం రాదు. సాధారణంగాను చాలా బాగా పనిచేస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వాహిని మీడియా ప్రజలకు నమస్కారం అండి. విశాఖపట్నంలో గిరిజన మూలిక వైద్య సేవా భారతి ట్రస్టు అనే ట్రస్టును ప్రారంభించాం. మా గురుగారు టి సోమిరెడ్డి గారు మా గురువర్యులండి, పెద్దలు. వారి ఆధ్వర్యంలో మేమందరమే, మేమే కాకుండా నేను వైద్యం నేర్చుకుంటున్నాను. వైద్యం బాగా నేర్పిస్తారు. ప్రతిదీ తెల్లవారి పాటలు అవి చెప్తారు. ప్రజలకు వచ్చే రోగాల గురించి, వాటి గురించి ఇలా ఇలాగ ఆ క్షణంలో ఏమి వాళ్ళు ఇబ్బందులు పడుతుంటాయి వాటి కోసం, ఏ క్షణంలో ఎవరేం వాడితే అది మనం రెమెడీ చెప్పేటట్టు ఉండాలి అని ప్రతి చక్కగా క్షుణ్ణంగా నేర్పిస్తూ ఉంటారు. మనసుకు అతికినట్టు చెప్తారు, తలలో పెట్టుకోమని చెప్తూ ఉంటారు. విద్యాబోధన ఒకటి, మామూలు చదువు అంటే చదువు కంటే గొప్పదండి ఇది. చాలామందికి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి విద్యాబోధన ఇది. ఈ బోధనకి ఏమిటంటే అందరూ అర్హులని చెప్తారు, ఆసక్తి ఉన్న వాళ్ళకి నేర్పిద్దామని కూడా చెప్తున్నారండి. దీనికోసం మేము ఒక ట్రస్టును ఏర్పాటు చేసాం. ఈ ట్రస్ట్ పేరు ఏంటంటే గిరిజన మూలిక వైద్య సేవా భారతి ట్రస్టు. ఈ ట్రస్ట్లో ఎవరు నేర్చుకోవాలన్నా మార్చి తర్వాత మమ్మల్ని సంప్రదించండి. దీనికి అన్ని కార్యక్రమాలు, షెల్టర్లు అన్నీ ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నామండి. ఆసక్తి ఉన్నవారికి అందరికీ నేర్పిస్తామండి. ఇప్పటికే చాలామందికి వేలలో వైద్యం చేస్తున్నాం. చక్కగా అందరూ సాటిస్ఫాక్షన్గా వెళ్తున్నారండి. ముఖ్యంగా భేదవాళ్ళకి మేము అందిస్తున్నామండి ఎక్కువగా. దానికి మాకు కూడా చాలా సంతృప్తికరంగా ఉంది. ఎందుకంటే మాకు మేము చేసిన వైద్యానికి అందరికీ మంచి రెస్పాన్స్ వస్తుంది, చక్కగా బాగుంది, బాగవుతుంది అని అంటున్నారు. అందుకనేసి మరి ప్రజలందరూ సహకరించి తెలుసుకొని మీ ఆరోగ్యాలని మీరే సరిచేసుకోవాలి. మేము చెప్పేది ఎక్కువ రెమెడీలే చెప్తున్నాం, మందులు ఇచ్చేది అతి తక్కువ అండి. అవసరమైతే తప్ప ఔషధం అనేది ఏమి ఇవ్వం, అవసరానికి మించి కూడా అస్సలు ఉండదండి. ఎక్కువగా మీరు చేసుకునేదే చేస్తున్నాం. అందుకని ప్రజలందరూ కొద్దిగా ఎవరి ఆరోగ్యాన్ని వారే పరిరక్షించుకోవాలి, అది ముఖ్యం. అది కూడా ముందుగా ముఖ్యంగా ఏమిటంటే ఆహార నియమాలు. నా విజ్ఞాపన ఏంటంటే వంటకాలు, ఈ ప్రెషర్ కుక్కర్లు, అల్యూమినియం పాత్రలు కొన్ని కొన్ని ఉన్నాయి ప్రజలకు తెలిసి, కానీ అలా చేస్తున్నారు. అవన్నీ కొద్దిగా ఏంటంటే ఎప్పటికప్పుడు చెప్దాం అనుకుంటున్నామండి. వీటి గంటలకి దూరంగా ఉండి కొద్దిగా ఆరోగ్యం పరిరక్షించాలంటే
పూర్వవైభవం వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు 100% అంటే ఆహార నియమే ముఖ్యం. దాన్ని కొద్దిగా చూసి బయట తెల్లి అవి తినుకోకుండా ఎవరు ఆరోగ్యాన్ని వారు పరిరక్షించుకుంటారని మనసవాచ్యం మీ అందరికీ నమస్కారం చేసి ఈ వాహిని మీడియా ద్వారా మీరు అందరూ తెలుసుకుంటారని గురుగారు ఆజ్ఞతో మీ అందరికీ నమస్కారం అండి. సెలవు.